అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ దీని డిమాండ్ వాస్తవంగా బాగా పెరిగిందండి. చాలా మంది పేరెంట్స్ ఈరోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల ఆడపిల్లల్ని సపరేట్గా చదివిస్తే పోద్ది అనేటువంటి ఒక భావనలో ఉన్నారు. బాగా పెరిగింది యాక్చువల్గా. ఒకనొకప్పుడైతే మనకు 20-25 ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి, మ్యాక్సిమం అన్ని మూసేసారు. ఇప్పుడైతే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక 12 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ప్లస్ ఖమ్మం జిల్లాలో ఒక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇందులో ఈ 13 కాలేజీలు నేను వన్స్ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సైదాబాద్లో ఉందండి, సిటీ కాలేజ్. అదేవిధంగా స్టాన్లీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇవి రెండు సిటీ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా షేక్పేట్ మెహదీపట్నం ఏరియాలో షేక్పేట జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్, షేక్పేట ఈ సరౌండింగ్స్ మెహదీపట్నం గచ్చిబౌలి ఏరియా వాళ్ళందరూ కూడా జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. మనకి కూకట్పల్లి సరౌండింగ్స్లో తీసుకున్నప్పుడు మొత్తం 3 ఉమెన్స్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో మొదటిది బీవీఆర్ఐటి ఉమెన్స్. అబ్బా, దీని క్రేజ్ భలే నడుస్తుందిలే ఇప్పుడు. 17 లక్షలు 20 లక్షలు అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ సీట్లు కూడా మ్యాక్సిమం అమ్మేసుకున్నట్టే చెప్పొచ్చు ఈ కాలేజ్ సంబంధించి అయిపోయినాయని చెప్పి అంటున్నారు. బట్ వీళ్ళు సీట్లు అయితే బాగానే అమ్మారు ఇప్పటికైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా. నెక్స్ట్ వచ్చేసి గోకరాజు లీలావతి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఒక 300 ఇంటేక్తో ఉంది, పెద్ద ఫీడ్బ్యాక్ ఏమి సరిగా లేదు కానీ, బట్ ఒక 7-8 lakh రూపాయస్ డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు మీద వీళ్ళు కూడా సీట్లు అమ్ముతున్నారు. ఇప్పుడు మనం సిటీ కాలేజ్ చూసాం, అదేవిధంగా షేక్పేటలో ఉన్నటువంటి జీ నారాయణమ్మ కాలేజ్ చూసాం. ఇక్కడ ఒక 3 కాలేజీలు చూసామండి, గోకరాజు లీలావతి ఒక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా బీవీఆర్ఐటి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా రిషి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. సో 3 అవి 5 కాలేజెస్ అని 6 కాలేజెస్ అని కదా. 7 కాలేజ్ వచ్చేసి MRCW మల్లారెడ్డి అటానమస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది మైసమ్మ కూడా కొంపల్లి ఏరియాలో ఉంది. సో ఈ కాలేజ్ తాలూకు వచ్చేసి ఒక 11 lakh ప్యాకేజ్ నడుస్తుంది ఇక్కడ, 11-12 lakh. అదేవిధంగా MREW అని చెప్పేసి ఇది నాన్ అటానమస్ కాలేజ్, మల్లారెడ్డి క్యాంపస్లోనే ఉంటుంది. దీనికి వచ్చేసి 2 lakh x 4 years కాడికి అప్రాక్సిమేట్గా ఫీజు నడుస్తుంది. మనకి ఈ ఇప్పటికి 8 కాలేజీలు అయినాయి కదండి. ఇకపోతే గట్కేశ్వర ఏరియాలో ఒక 3 కాలేజీలు ఉన్నాయన్నమాట. సో ఇందులో మొట్టమొదటి చెప్పుకోదగలింది విజ్ఞాన్ లావరత్తయ్య వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కాలేజ్. ఇది కూడా నాన్ అటానమస్ కాలేజ్, మంచి కాలేజ్ అండి. జనరల్గా ఇక్కడ ఒక 2 lakh డొనేషన్ కాడికి సిఎస్సి నడుస్తుంది. అదే ఏరియాలో ఉన్నటువంటి మరో ఇంజనీరింగ్ కాలేజ్ మెగా ఇంజనీరింగ్ కాలేజ్. ఈ మెగా ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒక నార్మల్ కాలేజ్, స్టిల్ వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ అయితే ఒక ఇయర్ యానమ్కి 1 lakh రూపాయల కాడికి ఫీజు కాడికి వీళ్ళు ఫీజు సీట్లు అమ్మారు. అక్కడే ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది, ఇది కూడా నార్మల్ కాలేజ్. సో ఇట్లా మనకు మొత్తం 12 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మరి ఇంకోటి మన వటినాగులపల్లిలో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇది కూడా లాస్ట్ ఇయర్ అటానమస్ అయింది, శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్. దీంట్లో 5 lakh డొనేషన్ నడుస్తుందండి, ప్లస్ కాలేజ్ ఫీజు 1 lakh 10 lakh ఎంత ఉంది. అయితే ఏంటి ఓవరాల్గా స్టేటస్ ఎట్లా ఉంది? వీటిల్లో క్యాంపస్ హాస్టల్ ఉన్నవి లేనివి అనేటువంటి ఒక పంచాయతీ ఉందండి. ఎందుకంటే బయట జిల్లాల నుంచి పంపించేవాళ్ళు కంపల్సరిగా క్యాంపస్ హాస్టల్ ఉండేటువంటి కాలేజెస్ కావాలని కోరుకుంటున్నారు. ఇందులో క్యాంపస్ హాస్టల్ పూర్తిగా లేనటువంటి కాలేజీలు రిషి ఉమెన్స్ కాలేజీలో హాస్టల్ లేదండి, భోజిరెడ్డిలో హాస్టల్ లేదు, ఈ రెండింటిలో అయితే అబ్సల్యూట్గా లేదు. మిగిలిన దాంట్లో కొన్నిటిలో ఇప్పుడు నారాయణమ్మలో అయితే క్యాంపస్ హాస్టల్ ఉంది, మల్లారెడ్డికి ఉంది, నారాయణమ్మ ఇంజనీర్ అది మన శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా క్యాంపస్ హాస్టల్ ఉంది, ప్రిన్స్టల్లో కూడా క్యాంపస్ హాస్టల్ మెయింటైన్ చేస్తారు, మెగా వాళ్ళకి కూడా క్యాంపస్ హాస్టల్ ఉంది. సో మిగిలిన అన్ని ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ కూడా క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి. సో వీటిలో హై రేటు ఉమెన్స్ కాలేజెస్లో ఈ సంవత్సరం హై రేట్ పోయిందంటే నారాయణమ్మ వాళ్ళ కౌంటర్ ఇంకా ఏం అర్థం కాలేదో లేదో, ఎన్ఆర్ఐ సీట్స్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ దుకాణం ఓపెన్ అయిన తర్వాత తెలియజేస్తాం. ప్రజెంట్ వాళ్ళది నాకు స్టేటస్ లేదు నా దగ్గర వాళ్ళది. బీవీఆర్ఐటి ఉమెన్స్ బాగా లాభార్జన చేశారు, మంచిగా అమ్మారు. ఉమెన్స్ కాలేజెస్లో క్రేజ్ మొత్తం క్రౌడ్ మొత్తం వాళ్ళు తిరిగేస్తారు. బీవీఆర్ఐటి ఉమెన్స్ క్రేజియెస్ట్ కాలేజ్, అందులో వాళ్ళది ఫీజు కూడా ఎక్కువ ఉంటాం, జనాల్లో బీవీఆర్ఐటి టాప్ 10 కాలేజీలో ఉంటాం. ఆ కాలేజీ కూడా మంచి పేరే తెచ్చుకుంది, పర్వాలేదు, క్యాంపస్ కూడా బాగానే ఉంది కాబట్టి. కూకట్పల్లి మియాపూర్ పేరెంట్స్ కానీ నుంచి బయట ఆంధ్ర ప్రజలు కూడా ఎక్కువ ఆదరించినటువంటి ఉమెన్స్ కాలేజ్ కింద బీవీఆర్ఐటి ఉమెన్స్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ పొజిషన్లో మల్లారెడ్డి ఉమెన్స్ ఒక 11-12 lakh వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అదేవిధంగా శ్రీదేవి ఉమెన్స్ వీళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. నారాయణమ్మ అన్సర్టెన్ అండి, నేను వన్స్ ఐ విల్ గెట్ ద సర్టెనిటీ ఐ విల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ టు యూ. ప్రజెంట్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఎన్ఆర్ఐ అప్లికేషన్, దట్ మచ్ ఐ నో. స్టేటస్ వాళ్ళు ఎప్పుడైతే సీట్లు అమ్మకం మొదలు పెడితే అప్పుడు మనం దాన్ని మంచిగా తీసుకొని చెప్తాం. సో అలా మనం చెప్పుకున్నాం మన ఈ కాలేజ్ ఏది. విజ్ఞాన్ ఉమెన్స్ వచ్చేసి ఒక 2 lakh కాడికి డొనేషన్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా హైదరాబాద్ ఇంజనీరింగ్ మార్కెట్లో ఉన్నటువంటి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క స్టేటస్. సో దీంట్లో నా ఓట్ అయితే 100% కాస్ట్ టు మనీ. కాస్ట్ టు మనీ అంటే ఫస్ట్ వచ్చేసి భోజిరెడ్డి వారికి టాప్ ప్రియారిటీ అండి. సెకండ్ ప్రియారిటీ
ఇందులో అటానమస్ కాలేజెస్ అనే ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఓన్లీ మూడే అటానమస్ కాలేజీలు ఉన్నాయి. ఒకటేమో మల్లారెడ్డి ఉమెన్స్ ఎంఆర్ సిడబ్ల్యూ ఒకటి ఉంది, అదేవిధంగా జి నారాయణమ్మ కాలేజ్ వారు షేక్పేట్ ఉంది, అదేవిధంగా శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ మూడు అటానమస్ కాలేజీలు, రిమైనింగ్ నాన్ అటానమస్ కాలేజీలు ఉన్నాయి. సో పేరెంట్స్ గమనించగలరు. రిషి ఉమెన్స్లో ఏంటంటే కాలేజీ వాళ్ళు బాగానే నడుపుతారు, అంటే యావరేజ్ కాలేజ్, కానీ సిటీలో ఉంది కదండి, పిల్లల్ని దూరం పంపించే అవసరం లేదు, హ్యాపీగా అక్కడ బోల్డ్ అని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఆడ వాళ్ళు చదువు చెప్పుకుంటే ఇంజనీరింగ్ ఎట్లాగో కంప్లీట్ అవుతుంది. బయటికి ఏదో దాంట్లో వచ్చి ఆ జావా పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే మీకు ఉద్యోగం రానే వస్తుంది. అక్కడే జేఎస్ పేట ఉంది, క్యూస్ పేట ఉంది, అమీర్పేటకి వస్తే బొచ్చిబౌళి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కోడపల్లిలోనే ఒక 100 సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు పోయి ఎక్కడో అడవుల్లో చేరి, దూరాబ్ కాలేజీలో చేరి ఇది చేసుకునే బదులు రిషిలో చేరితే మీకు దగ్గర సిటీ యాక్సెస్ ఉంటుంది, సిటీ కల్చర్ వస్తుంది, హైటెక్ సిటీ 15 నిమిషాల దూరంలో ఉంది. మేబీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి, కానీ చాలామంది ఐటీ ఇంజనీర్స్ అక్కడ అంటే రిలీవ్ తీసుకున్నటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈ కాలేజీకి వచ్చి చెప్తూ ఉంటారు. కాబట్టి పెద్ద పాజిటివ్ నెగిటివ్ అనేది ఏం లేదు, వాళ్ళకైతే అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. జేఎన్టీ కింద ఎప్పటి నుంచి ఉంది కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా ఉంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో కాకుండా నార్మల్గా కాలేజీ అయితే బాగానే నడిపిస్తారు. పెద్ద మార్కెటింగ్ ఏముండదు కాబట్టి పెద్దగా తెలియక ర్యాంకులు, కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ మీకు సీట్ పడిపోద్ది కాలేజీలో. నేను చెప్పాను గట్కేసర్లోనో లేకపోతే ఈ రామోజీ ఫిలిం సిటీ ఏరియాలోనో లేకపోతే ఇబ్రహీంపట్నంలో పోయి ఒక పిచ్చి కాలేజీలో చేరి చదివే బదులు ఈ కాలేజీలో చదువుకోవడం ఆబ్వియస్గా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఒక 50% సిలబస్ కవర్ చేసి ఎంతో కానీ చెప్పినా కూడా మనం బయటకు వచ్చి ఇంకో 10-20 వేలు పెట్టుకుంటే కోచింగ్ సెంటర్ చేసుకోవచ్చు. నీకు అదే ఇబ్రహీంపట్నంలో పిచ్చి కాలేజీలో పోయి చేరినావు అనుకోండి, నెలకు 40,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కట్టాలి, 4 ఏళ్ళు బాయిలో కప్పలాగా వాళ్ళు చెప్పేది తప్ప మనకి ఇంక బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. అదే కూకటపల్లిలో ఉంటే మీరు హైటెక్ సిటీలో ఏదో ఒక కంపెనీలో పోయి ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏదో ఒక ట్రైనింగ్ తీసుకొని చేసుకోవచ్చు. హాస్టల్స్ అంటారా, ఇక్కడ అందరూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్సే. మీరు ఒక 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బాగా హైటెక్ సిటీలో ఉండి ఇక్కడ హాస్టల్లో ఉండే పిల్లలు చెప్తే వాళ్ళతోటి మీరు కూడా ప్రోగ్రామింగ్ వస్తుంది. ధైర్యం ఉండి, నేను కొంతమంది పిల్లలు సార్ మా పాప మాకు భయం సార్ అంటారు, వాళ్ళకి మీకు ఎలాగూ హాస్టల్ ఉండేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ధైర్యం ఉన్నటువంటి పేరెంట్స్ ఇండిపెండెంట్గా పిల్లల్ని కొంతమంది పెంచి ఉంటారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కాలేజీని ఆప్షన్ తీసుకోవచ్చు. లోకల్స్ అందరూ కూడా ఈ కాలేజీని ఆప్షన్ తీసుకోవచ్చు, తప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్.